హలో గాయస్, దిస్ ఇస్ యువర్ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయస్, ఇవాళ అయితే మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం నేను మా ఫ్రెండ్ గారు. ఎలాగో వెళ్తున్నాము కదా, దాంట్లో మండి తిని వెళ్దామని అనుకున్నాము. నాకు మండి అంటే చాలా ఇష్టం గాయస్. మా ఫ్రెండ్కి పాక ఫోర్స్ చేసాను వెళ్దాం వెళ్దాం అంటే సరే వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఇద్దరం. గాయస్, ఫైనల్లీ మేమైతే మండీ మహల్కి రీచ్ అయిపోయాము. సరే, ఇదే గాయస్ మండీ మహల్. యాక్చువల్లీ మా దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నమాట. చాలా బాగుంటుంది లోపల. ఇట్లా స్పెషల్ ఏంటంటే జైల్ మండీ అనేది చాలా బాగుంటుంది. ఐ మీన్ చూడడానికి, కూర్చోడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఐ మీన్ అంతా ప్రిజన్ థీమ్లో ఉంటుంది అన్నమాట. గాయస్, ఇవి క్యాబిన్స్ అన్నమాట, ప్రిజన్ జైల్స్ అంటారు బయట. ప్రతి దాని మీద జైల్ 1 జైల్ 2 అని రాసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను గాయస్. ఇది సూప్, ఇది మాత్రం క్రేజీ టేస్ట్ ఉంటుంది గాయస్. గాయస్, ఇక్కడ మండి అన్నిట్లో నాకు ఖమ్మంలో బెస్ట్ అనిపిస్తుంది గాయస్. గాయస్, ఫైనల్లీ మనం అయితే థియేటర్కి రీచ్ అయిపోయాము బేబీ మూవీకి. చూద్దాం థియేటర్లు ఎంతమంది ఉన్నారు. చాలా రోజులు రిలీజ్. గాయస్, ఫైనల్ మూవీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ అన్నట్టే అనుకున్నట్టే జనాలు ఎక్కువ మంది ఏం రాలేదు. కాజ్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది కాబట్టి చలో ప్రెసెంట్ అయితే మూవీ చూసేద్దాం. గాయస్, ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది గాయస్. గాయస్, ఇక నేను ఇది అన్ఎక్స్పెక్టెడ్ గాయస్. అదేందో సెకండ్ షో 9:30 తర్వాత అది కూడా మ్యారీడ్ కపుల్స్ వచ్చారు గాయస్. అది స్టోరీకి, యాక్చువల్గా బేబీ మూవీ స్టోరీకి చాలా ఆపోజిట్ గాయస్ కపుల్స్ రావడం అనేది చాలా, ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది మరి వాళ్ళు ఏం నేర్చుకుందామని వచ్చారు ఈ మూవీ నుంచి మనకే తెలియదు కానీ వాళ్ళు ఇప్పుడైతే మూవీ అయిపోయింది గాయస్. ఇంటికెళ్ళాలి. గాయస్, నా వరకు వచ్చేసి ఈ మూవీ రివ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ మూవీ, చాలా ఎక్సలెంట్ మూవీ గాయస్. ఐ మీన్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అల్టిమేట్ అన్నమాట. సాయి రాజేష్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు యాక్చువల్గా మూవీని. అండ్ అలానే ఈ మూవీ కూడా ఇవాళ రేపు జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టే ఉంది గాయస్. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ 70-80% మ్యాక్సిమం కవర్ అయింది గాయస్ ఈరోజు. రేపు ఉన్న జనరేషన్లో అమ్మాయిలు ఉన్నా ఎలా ఉన్నారు, అబ్బాయిలు ఎలా ఉన్నారు అనేది బెస్టీస్ అది ఇది మ్యాక్సిమం కవర్ చేశారు గాయస్. ఐ అగ్రీ విత్ మూవీ గాయస్. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఇంకోసారి నేను చూడొచ్చు, మా ఫ్రెండ్ ఎందుకు 2 సార్లు చూద్దాం అన్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది గాయస్. ఈ మూవీ గాయస్ రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా మ్యాక్సిమం గాయస్ మ్యాక్సిమం మ్యాచబుల్. చాలామందికి ఇది ఎక్కడో తగిలి ఉంటుంది గాయస్. అందుకే చాలామంది కూడా థియేటర్లో, ఐ మీన్ ఇంటర్వ్యూ సీన్ దగ్గర కానీ, ఐ మీన్ క్లైమాక్స్లో మ్యారేజ్ కానీ, అక్కడ బూతులు తిట్టేస్తారు గాయస్. బూతులు అంటే బూతులు, ఐ మీన్ వాళ్ళందరూ సఫర్ అయ్యే వాళ్ళేమో మనకు తెలియదు, కానీ అది బయట జరిగే ఫ్యాక్ట్ గాయస్. చలో గాయస్, ఏదైతేనే మూవీ అయితే చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్ గారు అయితే మస్తు ఎంజాయ్ చేశాను.
గాయస్ చాయ్ తాగుదామని అయితే బీబీసీ సర్కిల్కి అయితే వచ్చినాము, కాకపోతే చాయ్ తాగే ఇంట్రెస్ట్ ఎందుకో రావట్లేదు. ఐ మీన్ వెదర్ వల్ల ఏమో. కూల్ డ్రింక్స్ తాగుదామని అనుకున్నాము, సో ఇక కూల్ డ్రింక్స్ తాగి చలో హోమ్.